Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కున చేర్చుకున్న జగన్ కు ఝలక్ ఇచ్చి టీడీపీలోకి ఎంపీ మోపిదేవి. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీలపైన టీడీపీ గురిపెట్టింది. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. వైసీపీ నుంచి 11 మంది సభ్యులున్నారు. వారిలో ఇప్పటికే 2 ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనట్లు సమాచారం. ఆ 2 పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. టీడీపీలోకి వస్తే దక్కే ప్రాధాన్యత గురించి హామీ పొందారు. దీంతో ఈ 2 ఎంపీలు పార్టీ వీడడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీని వీడేందుకు 2 రాజ్యసభ సభ్యులు నిర్ణయించారు. జగన్తో తొలి నుంచి రాజకీయంగా ప్రయాణం చేసిన మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. వైఎస్ఆర్తో పాటుగా జగన్ మంత్రివర్గంలోనూ మోపిదేవి మంత్రిగా పనిచేశారు. జగన్ కేసుల్లో భాగంగా వాన్పిక్ కేసులో మోపిదేవి జైలు శిక్ష అనుభవించారు. ఇక 2024 ఎన్నికలలో మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల నుంచి ఈపూరు గణేష్కు జగన్ తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఎన్నికల ఫలితాల తర్వాత మోపిదేవి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పారిశ్రామికవేత్తతో కలిసి హైదరాబాద్లో చంద్రబాబుతో సమావేశమైనట్లు సమాచారం. టీడీపీలోకి వస్తే మోపిదేవికి ఎమ్మెల్సీ, ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్ పైన హామీ లభించినట్లు సమాచారం. అదే సమయంలో పారిశ్రామికవేత్తగా ఉన్న మరో ఎంపీ రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చిన ఆయనకే తిరిగి రాజ్యసభ సీటు ఇచ్చేలా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మోపిదేవితో సహా ఈ ఎంపీ సైతం పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. మోపిదేవి తన నియోజకవర్గంలో తన అనుచర వర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో 2 సార్లు రేపల్లె నుంచి గెలిచిన మోపిదేవి ఆ తరువాత వరుసగా ఓడిపోతున్నారు. అక్కడ నుంచి ప్రస్తుత మంత్రి అనగాని సత్యప్రసాద్ 3 సార్లు విజయం సాధించారు. మారుతున్న రాజకీయ సమీకరణాలతోనే మోపిదేవి పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు ముందుగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ తొలివారంలో ఈ ఇద్దరు టీడీపీలో చేరడం లాంఛనంగా కనిపిస్తోంది.